జన్మించింది. వానరకాంతగా కుంజరుడు అనబడేటటువంటి ఒక మహాయోధుడికి జన్మించింది. ఆవిడ్ని కేసరి అనబడేటటువంటి మరొక యోధుడికి ఇచ్చి వివాహం చేశారు. కోతికి కేసరి అన్న పేరు ఎలా వచ్చింది? మళ్ళీ మీరు దాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటే కేసరి అంటే సింహం. ఒకనకొకప్పుడు శంఖము శబళ అని పేరు కలిగినటువంటి రెండు ఏనుగులు ఉండేవి. అవి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతంలో ఋషుల్ని చాలా ఇబ్బంది పెట్టి రాత్రికి రాత్రి వచ్చి ఆశ్రమాల మీద పడి ఆశ్రమాలని ధ్వంసం చేస్తుండేవి. ఆ రెండు ఏనుగుల్ని నిగ్రహించగలిగినటువంటి బలవంతుడెవరు అని ఆలోచిస్తున్న కాలంలో ఈయన అంజనాదేవి భర్త అయినటువంటి వానరుడు ఆ రెండు ఏనుగులతో యుద్ధం చేసి వాటిని మట్టు పెట్టాడు. రెండు ఏనుగుల్ని ఏకకాలంలో చంపినవాడు కాబట్టి భరద్వాజ మహర్షి సింహం లాంటి వాడివి అని కేసరి అని బిరుదనామం ఇచ్చారు. ఆ బిరుదనామమే ఆయనకి లోకంలో ఉండిపోయింది. ఉండిపోయిన ఆ కేసరికి అంజనాదేవినిచ్చి వివాహం చేశారు. ఎవరి అంజనాదేవి? పుంజక స్థలాన్న అప్సరసయే. ఆమె శాపవశాత్తు కుంజరుడికి వానరకాంతగా జన్మిస్తే ఆ వానరకాంతనే తీసుకొచ్చి ఈ కేసరికి ఇచ్చి వివాహం చేశారు. ఆమె పేరు అంజన. ఇప్పుడు ఈమె ఒక అప్సరస, కానీ వానరకాంతగా ఉంది. చాలా గొప్ప అందగత్తె, కామరూపిణి. ఆమె ఎప్పుడు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతుంది. ఆమె ఒకనాటి సాయంకాలం ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. నిలబడి ఉండగా వాయువు మనసా వచ్చి ఆమెని కౌగిలించుకున్నారు. ఎవడి ధూర్తుడు నా పాతివ్రత్యాన్ని భంగపరిచే ప్రయత్నం చేసినవాడు అని ఆవిడ అడిగింది. అడిగితే ఆయన వెంటనే ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, ఎందుచేతనంటే చాలా గొప్ప కారణజన్ముడు రావాలి. ఆయన వస్తే తప్ప రామాయణాన్ని ఒడ్డుకు చేర్చడం ఒక సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు శివతేజస్సు, వాయువు శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒకటి. అంత తేలికగా ఆ అవతారం రావడం సంభవం కాదు. చాలా జాగ్రత్తగా క్షేత్రమునందు చేరవలసి ఉంటుంది, అది సుబ్రహ్మణ్యోత్పత్తిలాగా. కాబట్టి వాయువు అన్నారు, నత్వాం హింసామి శిశ్రోణి మా భూత్తే సుభగే భయం మనసాస్మి గతో యత్వాం పరిశ్వజ్య యశస్వినీం అని పిలిచారు. యశస్వినీం, ఓ కీర్తి కలదానా, మహాపతివ్రతవు అన్న కీర్తి నీకుంది అమ్మా, నీ కీర్తిని చెరపడానికి వచ్చిన వాణ్ణి కాను. దేవతా కార్యము నిర్వహింపబడడానికి ఒక అత్యంత తేజోవంతుడైనటువంటి పిల్లవాడు అక్కడ వానరుడిగా జన్మించాలి. నువ్వు వానర కాంతగా ఉన్నావు కాబట్టి నా తేజస్సుని మనసా చేరుస్తాను. అప్పుడు నువ్వు ఆ తేజస్సుని లోపల వానరంగా వృద్ధి చేసి ప్రసవించవలసి ఉంటుంది. ఆ వానర రూపంతో వచ్చినటువంటి ఆ తేజో రూపం రేపు రామకార్యానికి ఉపయోగపడుతుంది. కాదు కాదు, తదనంతరం లోకంలో రామచంద్రమూర్తిని నమ్ముకున్న ప్రతివాణ్ణి రక్షిస్తుంది. యుగాలు మారిపోయినా అంతటి మహానుభావుడు ఇప్పుడు పుట్టవలసి ఉంది. వీర్యవాన్ బుద్ధి సంపన్న తవ పుత్రో భవిష్యతి మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ లంఘనే ప్లవనే చైవ భవిష్యతి మయాసమః. భవిష్యత్తులో నాతో సమానమైనటువంటి వేగం ఉన్నవాడు, నాతో సమానమైనటువంటి లంఘన శక్తి కలిగినవాడు, అంటే దూక కలిగినటువంటి వాడు, అంతటి బుద్ధి పరాక్రమాలు ఉన్నటువంటి వాడు ఒక మహానుభావుడు పుట్టవలసిన అవసరం ఉంది. అందుకనమ్మా నీ ఎందు తేజస్సుని నిక్షేపిస్తున్నాను. ఇప్పుడు తల్లి అంతటి మహాపురుషుడికి తల్లి కావడానికి అంగీకరించింది. ఎందుకని? ఆమెకి వానర రూపం శాశ్వతం కాదు, ఆవిడ విడిచిపెట్టేస్తుంది. శాపవశాత్తు వచ్చినటువంటిది కాబట్టి కొంతకాలం తర్వాత వదిలేసి పుంజక స్థలగా వెళ్ళిపోతుంది. మళ్ళీ అప్సరసగా వెళ్ళిపోయినా ఆవిడ కీర్తి లోకంలో శాశ్వతంగా దేనివల్ల ప్రకాశిస్తుందంటే ఆంజనేయుని తల్లిగా, ఆంజనేయ స్వామి వారి తల్లిగా అంజనాదేవి యొక్క స్వరూపం సర్వభూతముల చేత నమస్కరింపబడుతుంది. ఒక అప్సరస ఇంత నమస్కార యోగ్యతని పొందడం అసాధారణమైనటువంటి విషయం. అందుకే అంజనాదేవి తల్లిగా అంత కీర్తిని పొందుతాం. అందుకే యశస్విని అన్నారు. అమ్మా అటువంటి బిడ్డని కడుపున పుట్టబోతున్నాడు. ఆవిడ చాలా సంతోషించింది. సంతోషించి ఒక వానరాన్ని ఒక గుహలో ప్రసవించింది. నేను మీకు మనవి చేశాను ఉత్తర కాండలోంచి. పుట్టగానే హనుమ, నువ్వు సూర్యమండలానికి ఎగిరేవు పండు అనుకుని సూర్యబింబాన్ని. ఆ సూర్యబింబాన్ని చెనకుతున్న సమయంలో ఇంద్రుడు నిన్ను వజ్రం పెట్టి కొట్టాడు.
ఆ వజ్రపు దెబ్బకి నువ్వు పర్వత శిఖరముల మీద పడితే నీ ఎడమ దవడ సొట్టపడింది. తన వజ్రాయుధపు దెబ్బ చేత సొట్టలు పడినటువంటి హనువులు అంటే ఆ దవడలు కలిగిన వాడివి కాబట్టి నిన్ను తన గౌరవార్థం హనుమాని పిలుస్తారు అని ఆనాడు ఇంద్రుడు అన్నాడు. ఇంద్రుడి చేత నామకరణం ఉంచబడిన వాడివి, సొట్టబడిన హనువు కలిగిన వాడివి కాబట్టి నీకు హనుమా అని పేరొచ్చింది. ఆనాడు దేవతలందరూ నీకు వరాలిచ్చారు. నీకు ఇవ్వబడినటువంటి వరాలలో చాలా చాలా గొప్ప వరం ఏమిటో తెలుసా? అశస్త్ర వజ్జతాం తాత సమరే సత్యవిక్రమ వజ్రస్య చ నిపాతేన విరుజం త్వాం సమీక్ష్య చ సహస్ర నేత్ర ప్రీతాత్మ దదౌతే వరముత్తమం. నువ్వు యుద్ధంలో ఏ అస్త్రము చేత ఏ శస్త్రము చేత నిహతుడివి కౌ. నీకు దేవేంద్రుడిచ్చిన వరం నిన్ను వజ్రాయుధం కూడా ఏమీ చెయ్యలేదు. దానితో పాటు స్వచ్ఛందతశ్చ మరణం, స్వచ్ఛందతశ్చ మరణంతే భూయాదితి వై ప్రభో. నీవు కోరుకుంటే వదిలిపెడతావు తప్ప శరీరాన్ని. నువ్వు శరీరం విడిచిపెడదాము అని కోరుకోకపోతే నిన్ను పడగట్టగలిగిన వాడు సమస్త భూతములలో, దేవతలలో, మూడు లోకములలో ఎవడు లేడు. గాలిని కుంభిని అగ్నియంబువుల ఆకాశ స్థలిని దిక్కులన్నంటేనే అంత అల్లరి చేశాడు హిరణ్యకశిపుడు. అసలు బ్రహ్మగారు వరమిచ్చారు నీకు స్వచ్ఛంద మరణం, నువ్వు కోరుకుంటే శరీరం పడుతుంది లేకపోతే పడదన్నారు. ఇంత బలం ఉన్నాయన ఇలా దండం పెడుతూ కూర్చుంది, ఏమీ ఆయన కోరుకున్నది లేదు. కాబట్టి హనుమా నీవు కేసరి యొక్క ఔరసపుత్రుడివి, వాయుదేవుని యొక్క అంశతో జన్మించినటువంటి వాడివి, స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన వాడివి, ఇంత శక్తి కలిగిన వాడివి. సప్తం కేసరిణ పుత్ర క్షేత్రజో భీమ విక్రమ మారుత సౌరసపుత్ర తేజసా చాపితత్సమ. వాయుదేవుని యొక్క ఔరసపుత్రుడివి, కేసరి అంజనాదేవుల యొక్క కుమారుడివి, పుట్టుకతోనే ఇంత బలపరాక్రమములను పొందినవాడివి, కారణజన్ముడివి. మహానుభావ నువ్వు ఈ కార్యం చెయ్యద్దా? ఏమి నువ్వు బలవంతుడలేగా, నువ్వెందుకు చెయ్యవు అంటావేమో. త్రివిక్రమే మయా తాత శశైలవనకానన త్రిసప్తకృత్త పృథివీ పరిక్రాంతా ప్రదక్షిణం. ఒకనకొకప్పుడు త్రివిక్రమావతారంతో వామనమూర్తి మూడడుగులతో ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ కొలిచేస్తే నేను ఆయనకి 21 ప్రదక్షిణం చేశాను. నాకు ఓపిక ఉన్నప్పుడు నేను చెయ్యగలిగింది నేను చేసి పెట్టాను. నువ్వు చేస్తే కదా నీకు ఇంకోటికి చెప్పే అధికారం. నువ్వు చెప్పడమే తప్ప నువ్వు చేయకపోతే ఇంకోసారి చెప్పే అధికారం నీకు ఉండదు. నువ్వు ఒకరికి చెప్పింది ఒకరు చేస్తుంటే నువ్వు కూడా చేసి వెళ్ళాలి, అప్పుడే నీకు మళ్ళీ చెప్పే అధికారం నీకు నిలబడుతుంది. తప్ప నేను ఎప్పుడు చెప్పడమే తప్పండి నేను చేయడం ఏమిటంటే అనకూడదు. నువ్వు చెప్పే అధికారం నిలబెట్టుకోవాలంటే నువ్వు చెయ్యాలి. నువ్వు 10 మందికి గంధం తీయమని చెప్తే నువ్వు ఉత్తరీయం తీసేసి నువ్వు చొక్కా బని నిప్పేసి కాస్త గంధం తీసి వెళ్ళాలి. అంతేగాని చెప్పడానికి పనికి వచ్చింది, నువ్వు చేయడానికి పనికి రాకపోతే ఇంకా వాళ్ళు ఎందుకు చేస్తారు? అదే నమ్మకం లేని ప్రవచనం అంటే అదే, అది రావణ బుద్ధి. రామబుద్ధి అయితే తను చెప్పింది తాను ఆచరించాలి. కాబట్టి తథాచౌషధయోస్మాభిః సంచితా దేవశాసనాత్ నిష్పన్నం అమృతం యాభిః తదాసీన్నో మహత్బలం. ఒకనకొకప్పుడు దేవదానవులు అమృతోత్పాదన చేయడం కోసమని క్షీరసాగర మథనం చేస్తుంటే నేను ఔషధులను తెచ్చి ఆ క్షీరసాగరంలో వేశాను. ఆనాడు నేను చెయ్యగలిగింది చేశాను, ఇప్పుడు నేను ఎగరలేను 100 యోజనాలు. స ఇదానీం అహం వృద్ధ పరిహీన పరాక్రమ సాంప్రతం కాలమస్మాకం భవాన్ సర్వగుణాన్విత. నాకు ఇప్పుడు ఆ ఓపిక లేదు, వృద్ధుడనైపోయాను కాబట్టి 100 యోజనములు ఎగరలేను. ఉత్తిష్ట హరిషాద్దూల లంఘయస్వ ఆహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ. నాయనా హనుమ, ఇంత బలపరాక్రమములున్నవాడివి, ఇంత తేజస్సున్నవాడివి, ఇంత శాస్త్ర విశారదుడివి, వానర జాతి పరుగు ప్రతిష్టలు రామకార్యం నీ చేతిలో ఉన్నాయి. నీవలా కూర్చుంటే ఎలాగయ్యా? ఒక్కసారి నీ బలాన్ని జ్ఞాపకం తెచ్చుకో, ఒక్కసారి ఆ తేజస్సుని పుంజుకో, ఒక్కసారి పెరుగు, పెరిగి 100 యోజనములు గడచి బయలుదేరు. నీ యొక్క గమన శక్తి ఎటువంటిదో, నీ వేగం ఎటువంటిదో, అటువంటి శక్తి ఈ భూతములలో ఏ ప్రాణికి లేదు. ఈ మాట చెప్పగానే విన్నారట హనుమ కూర్చున్న వారు ఒక్కసారి లేచారు. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబల సమావిద్య చలాంగూలం
హర్షాక్షబలమీ ఇవాన్ ఒక్కసారి అపారమైన సంతోషాన్ని పొందారట. అంటే శాప విమోచనం అయిపోయింది, తన బలం తనకి జ్ఞాపకం వచ్చింది, తానెంత బలవంతుడో తను తెలుసుకున్నాడు. ఒక్కసారి ఆ తోకని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒక్క దులుపు దులిపారట ఆ సంతోషంతో. తస్య సంస్తూయమానస్య వృద్ధైర్వానరపుంగవై తేజసా పూర్యమానస్య రూపమాసీదనుత్తమం.